వెల్కమ్ టు 90 న్యూస్. ఇక కాకినాడ మున్సిపాలిటీకి కొత్తగా నియమితులైన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నుండి కాకినాడలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ్య పనులను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీగా పేరొందిన కాకినాడ సిటీలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన కోవిడ్ పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం కనిపిస్తుందని, ముందుగానే నివారణ చర్యలు చేపట్టకపోతే దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన 90 న్యూస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ డ్యూటీ దినచర్యలో భాగంగానే ఉదయాన్నే ఎక్కడెక్కడ తనిఖీలు చేపడుతున్నారో పూర్తి డీటెయిల్స్ను మార్నింగ్ విత్ కమిషనర్తో 90 న్యూస్ మీ ముందుకు తీసుకొస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నూతన కమిషనర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటూ ప్రతి నిమిషం ఆయన ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని చేశాను అయినా మనం చూస్తున్నాము. మరి మనం ఇప్పుడు కమిషనర్ గారు ఇంటి వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే స్పష్టంగా వాళ్ళ సిబ్బందితో పాటు సిద్ధంగా ఉన్నారు. కమిషనర్ గారు కాసేపట్లో వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆయన వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు సమయం ఉదయం 6 గంటల అయింది. 6 గంటల నుంచి ఆయన డే స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు వెళ్ళి ప్రతి చోట ప్రతి ఏరియా ఆయన విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా మన కమిషనర్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తారనేది కూడా ఈరోజు 90 న్యూస్ కమిషనర్ గారు ఫాలో అవుతూ వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వారు చేసే పనులు ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం 90 న్యూస్ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ క్యాడర్ కమిషనర్ అని చాలా గర్వంగా మనం ఫీల్ అవుతున్నాము. మరి కొద్ది క్షణంలోనే వారు బయటకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి వారు ఎక్కడికి వెళ్తే అక్కడ 90 న్యూస్ ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమం చేస్తున్నారు, ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు. ముందుగా ఆయన ఇంటి నుండి తన సిబ్బందితో కలిసి నేరుగా కాకినాడ అచ్చంపేట వద్ద శానిటేషన్ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న శానిటేషన్ పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యల సమాచారాన్ని తీసుకున్నారు. చూస్తున్నాం మనం ఇప్పుడు 12 సర్కిల్ దగ్గర సిద్ధాపురం గేట్ దగ్గర ఉన్న మన కమిషనర్ గారు మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన అడగడం ప్రయత్నం చేస్తున్నారు. ఏమో మీ రోజు శానిటేషన్ జరుగుతుంది, అలాగే సెక్రటరీ జరుగుతున్నారు, వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని మినిట్ టు మినిట్ చేయమని చెప్తున్నారు. మనం ఏదో చూసినట్టయితే అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో గార్డెన్ మొత్తం క్లీన్ చేసి బయట పడేశారు. ఇక్కడ స్థానికులు కూడా బయటకు వచ్చి నుంచున్నారు, బయటకు వచ్చి నుంచి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేరుగా కమిషనర్ గారు వార్త మాడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంది. అక్కడ మీరు స్పష్టంగా చూస్తున్నారు అక్కడ ఏదైతే జరుగుతుందో ఒక స్వీపర్ ఎవరైతే ఉన్నారో, పార్టీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తున్నారు. ఇక్కడ మరి కమిషనర్ గారు అయితే మరి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు రోజు శానిటేషన్ జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా సెక్రటరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పిలిపిస్తున్నారు. ఇక్కడ అక్కడ ఈ ఏరియా సర్కిల్ సంబంధించి అందరూ కూడా ఎట్లున్నాయో మరి కమిషనర్ గారు కూడా మనతో పాటు మాట ప్రయత్నం చేద్దాము. అక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అంతే, ఎందుకంటే ఈ గడ్డి ఏంటి ఇవన్నీ ఏంటి కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన చాలా పర్టికులర్గా చూస్తున్నారు. ప్రతి చోట నీట్గా ఉన్నది, ఎందుకంటే కరోనా చాలా పాజిటివ్ ఉన్న దగ్గరలో ఏరియా ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇది నరసన్నగర్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కేటీ సినిమా అడుగుదాం. సార్ ఇలాంటి యాక్షన్ చూస్తున్నారా సార్? మనతో పాటు ఉన్నారు సార్. చాలా అర్లీగా వచ్చారు. ఇదే
ఇలాగే ఉంటే మంచిది సరే శానిటైజర్ ఎక్కడ ఉంది ఉందా శానిటైజర్ ఆయన ఇస్తారు ఆయన ఇస్తారా బట్టని మీ దగ్గర కూడా ఉండాలి కదా అమ్మ మీ దగ్గర కూడా ఉండాలి సరే చెప్పండి సార్ చాలా ఎక్సలెంట్ గా మీరు ఒక్కడ కూడా మమ్మీ కోతున్నారు ప్రజలు కూడా నైన్టీ సిస్టమ్ మరి ఇది దగ్గరికి నర్సన్ నగర్ దగ్గర కంటే కరోనా పాజిటివ్ ఉన్న ఏరియా దగ్గర వస్తారు ఇక్కడ ఇరక్కండి సో ఈ కరోనా ఉండడం వల్ల ఇక్కడ స్పెసిఫిక్గా అంటే మన ప్రతి సందిలో ప్రతి స్ట్రీట్లో బ్లీచింగ్ పౌడర్ వేయడం అలాగే హైపోక్లోరైడ్ సొల్యూషన్ అది కూడా స్ప్రేయడం జరుగుతుంది ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కూడా వాళ్ళు వేస్తున్నారు ప్రతి చోట్ల వేస్తున్నారు పర్టికులర్లీ కరోనా పాజిటివ్ ఉన్న కేసులో తర్వాత దీంతోపాటు మనం ఏం చెక్స్తాను అంటే ఫస్ట్ ఇప్పుడు 5:30కి 100% అటెండెన్స్ ఉండాలి సో ఈరోజు నేను చెక్ చేశాను అండ్ మన వెబ్సైట్లోనే వస్తుంది ఓబిఎంఎస్ వెబ్సైట్లో దీంట్లోనే 83.43 అటెండెన్స్ ఎగ్జాక్ట్లీ 5:30కి ఉంది అంటే దాదాపు ఒక ఈరోజు ఒక 160 వరకు వర్కర్స్ అబ్సెంట్ ఉన్నారు ఇక్కడ అదే చెక్ చేయాలి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అబ్సెంటా లేకపోతే అటెండెన్స్ పడలేదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా అదే చెక్ చేయాలి అదే నేను 10 తర్వాత చెక్ చేస్తాను సో దీంతో బట్టి వాళ్ళకి ఈ నెల నుంచి పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పాత సిస్టమ్ అంటే ఒక మాన్యువల్ రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళు అందరికీ అటెండెన్స్ తీయడం ఆ సిస్టమ్ ఉంది బట్ కానీ ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ తీసుకొని ఆ అటెండెన్స్ ప్రకారమే వాళ్ళు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి లేకపోతే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ అబ్సెంట్ దీంట్లో కూడా ఒక డేకి రెండుసార్లు రావాలి టూ టైమ్స్ రావాలి ఫస్ట్ మార్నింగ్ 5:30కి ఒకసారి రావాలి 5:30 to 10 పని చేయాలి తర్వాత 3 to 5, 3 to 6 సాయంత్రం చేయాలి అదే ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఇప్పుడు కొంతమంది వర్కర్స్ వచ్చి అటెండెన్స్ ఇచ్చుకొని బయోమెట్రిక్ ఇచ్చుకొని వాళ్ళ ప్లేస్లో వేరే రిక్రూట్ చేసి వాళ్ళ ఇంటికి రెస్ట్ తీసుకోవడం చెప్పి ఒక సమాచారం దాన్ని మీరు అలాగే అరికడతారు కొంతమంది డెప్యుటేషన్లు ఉన్నారు అది వాస్తవం డెప్యుటేషన్ అంటే ఇప్పుడు కరోనా ఉండడం వల్ల ప్రైమరీగా మన హాస్పిటల్స్ దగ్గర డెప్యుటేషన్ అలాగే ఇంతకుముందు క్వారంటైన్ సెంటర్ దగ్గర కూడా డెప్యుటేషన్లు ఉన్నారు అలాగే వర్కర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు వచ్చి ఎఫ్ఆర్ఎస్ ఇవ్వడానికి అవసరం లేదు అంటే అటెండెన్స్ ఇవ్వడానికి అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్లీ ఆ ప్లేస్లో వెళ్ళి వాళ్ళు డెప్యుటేషన్ ప్లేస్లో వెళ్ళి అక్కడ పని చేస్తే అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ ఒక డ్యూటీ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు నా దగ్గర వచ్చారు అది ఉంటే చాలు బట్ కానీ వాళ్ళు వచ్చి అటెండెన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం అదే కరెక్ట్ కాదు బికాస్ ఇప్పుడు మన దగ్గర ఒక మంచి సిస్టమ్ అంటే సానిటరీ సెక్రటరీస్ కూడా వచ్చారు ఒక 100 సెక్రటరియట్స్లో దాదాపు 100 సానిటరీ సెక్రటరీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి చోట్ల వెళ్ళి చెక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాధ్యత వాళ్ళది ఇప్పుడు మీరు చూశారు అక్కడ చెత్త ఉంది రోడ్డు మీద చెత్త ఉంది సో ఇప్పుడు శానిటరీ సెక్రటరీ మీదనే నేను షో కాజ్ ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ నేను తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ తీసుకొని అండ్ అటెండెన్స్ ఇచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఇట్ ఈస్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ శానిటరీ సెక్రటరీ సో అప్పుడు అలా ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ లెస్ అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గానే ఉంది బికాస్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ శానిటరీ సెక్రటరీ థ్యాంక్ యూ సార్ సార్ స్పష్టంగా చూస్తున్నాం ఒక ఏరియా అయితే విజిటింగ్ అయింది వారిది మన నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే ఏరియా వెళ్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు చాలా పర్టికులర్ మానిటర్ జరుగుతుందని ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది రాకండి ఎందుకంటే ఇక్కడ పక్కనే కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుందని చెప్తున్నాం మరి నెక్స్ట్ ఏరియా ఎక్కడ చూద్దాము మరి 90 న్యూస్ ఈరోజు స్టార్ట్ అప్ ట్రావెల్ అవుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నెక్స్ట్ విజిట్ ఏంటి అనేది కూడా చూస్తాము ఇక్కడ సెక్రటరీస్ అందరితో కూడా సార్ కమ్యూనికేట్ అవుతున్నారు మరి నెక్స్ట్ విజిట్ మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాము ఓవర్ టు నెక్స్ట్ విజిట్ అక్కడ నుంచి మధుర నగర్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ ను పరిశీలించారు కాంప్లెక్స్ ను యజమానులే శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా మరియు స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్థలాల్లో కూడా చెత్తను వేయకుండా చెత్త పేరుకుపోకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థల యజమానులదేనని కమిషనర్ అన్నారు కాని పక్షంలో వారికి ఇల్లీగల్ నోటీసులు కూడా ఇస్తామని హెచ్చరించారు ఆయన మరి
ప్రతి నిమిషం టు నిమిషం మినిట్ టు మినిట్ ప్రజల కోసం ఆలోచిస్తూ ఎందుకంటే ప్రజల సంక్షేమం ఆలోచిస్తూ కమిషనర్ గారు ఇక్కడ రావడం జరిగింది. మనతో పాటు ఇక్కడ సులభ కాంప్లెక్స్ ఏదైతే ఉమెన్ సులభ కాంప్లెక్స్ ఉన్నాం అక్కడ స్థానికులు ఉన్నది వచ్చి ఇబ్బందులు పడుతుందని చెప్తే స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే డస్ట్బిన్స్ ఉన్నాయో దాని మీద శానిటరీ ఇన్స్పెక్టర్ ఉందో సార్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉండకూడదు మీ ఇంటి ముందు ఇలా మీరు చేస్తారని చెప్పి స్వయంగా తన వారిలాగా తను భావించేస్తున్నారు. మరి ఇక్కడ మీరు చూసినట్టు ఎంటీ సైట్ ఉంది. ఎంటీ సైట్ ఎంత వల్గర్టీ అంటే ఎంత ఒక క్లీనెస్ లేకుండా ఇష్టం జరగ ఉంది. మరి దీని మీద కూడా వారు చాలా సీరియస్గా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి స్టాఫ్ కూడా చెప్తున్నారు మరి దీని మీద సార్ రకంగా స్పందించి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ లారీ ఏదైతే పార్క్ చేస్తుందో ఈ లారీ కూడా ఉండకూడదు అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ క్లీన్ అన్నట్టు విధంగా గుడ్ మార్నింగ్ కమిషనర్ అనే విధంగా ఇక్కడ జరుగుతుంది. మరి అడుగుదాం సార్ ఏ విధంగా దీని మీద స్పందిస్తారనే సార్ చెప్పండి. సార్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, ఇక్కడ దోమలు వస్తున్నాయి, మరి దీని మీద మీరు ఎలా యాక్షన్ తీసుకున్నారో నోటిస్తున్నారా? సో ఇది మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఇట్లాంటి ఎంటీ సైట్స్ ప్రైవేట్ ఉండొచ్చు లేకపోతే మన సొంత సైట్ అంటే గవర్నమెంట్ సైట్స్ కూడా ఉండొచ్చు, చాలా ఉన్నాయి. సో దీంట్లో వేకెంట్ సైట్స్ ఉన్న చోట్ల ప్రైవేట్ సైట్స్కి ప్రతి వ్యక్తికి ఆ ఓనర్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ అంటే విదిన్ 7 డేస్ ఆ సైట్ ఖాళీ చేయించాలి. ఖాళీ అంటే దీంట్లో ఉన్న చెత్త, దీంట్లో ఉన్న అన్ని డస్ట్ ఐటమ్స్, దీంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ ఉంటే, కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉంటే అది ఖాళీ చేయించాలి. దీని తర్వాత ఆ సైట్ మంచిగా లెవెలింగ్ చేయించాలి. లెవెలింగ్ ఎందుకంటే మరి వర్షం వస్తే అక్కడ వర్షం నీళ్ళు స్టాగ్నేటింగ్ వాటర్ అక్కడ ఉండకూడదు. ఆ వాటర్ ఉంటే అక్కడ దోమలు పెరగాయే అవకాశం ఉంది, అది చేయాలి. తర్వాత లాస్ట్లీ ఒక చిన్న గోడ కూడా కట్టాలి. సో దాట్ బయట వాళ్ళు కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడ చెట్టా వేయడానికి అక్కడ వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈ 3 ఐటమ్స్ వాళ్ళు ఇమీడియట్లీ 1 వీక్ లోపల చేయించాలి. లేకపోతే 1 వీక్ తర్వాత వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఒక బోర్డు కూడా నేను దీంట్లో అంటే ఇదే వేకెంట్ ఏరియాలో పెట్టిస్తాను. కార్పొరేషన్ తరఫున ఈ సైట్ ఎవరైనా కానీ ఉంటే ఇది ఇంకొకటి 7 డేస్లో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకపోతే, ఈ యాక్షన్ తీసుకోకపోతే ఈ సైట్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అది ఒకటి. ఇంకొకటి అంటే చాలా సైట్స్కి ఆ ఓనర్ ఎవరు ఉన్నారు అది కూడా తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితిలో ఒక లోకల్ పంచనామా చేసి నా సానిటరీ ఇన్స్పెక్టర్, సానిటరీ సెక్రటరీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమక్షంలో అక్కడ ఒక గోడ మీద ఆ నోటీస్ కూడా ఇస్తారు. సో రేపు ఎవరిని కానీ నా దగ్గర వస్తే నా దగ్గర నోటీస్ రాలేదు, అప్పుడు ఆ గోడ మీద పబ్లిక్ నోటీస్ కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో ఈ వేకెంట్ సైట్ అంటే చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. ఒకటి అంటే ఆ సొంత సైట్స్ వాళ్ళే కాపాడాలి, రెండోది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కూడా చాలా ఎక్కువ మన ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి వేకెంట్ సైట్ ఉండడం వల్ల. సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్, స్ట్రాంగ్ వార్నింగ్ టు ఆల్ వేకెంట్ సైట్ హోల్డర్స్, దయచేసి మీ సైట్ క్లీన్ చేయండి, మీ సైట్ లెవెలింగ్ చేయించండి, ఒక చిన్న కంపౌండ్ వాల్ కూడా కట్టించండి, విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్. మీరు ఇంకొకటి చెప్పారు ఈ లారీస్ గురించి. సో పార్కింగ్ ప్లేస్ అంటే అందరి కోసం ఉంది. సో బట్ కానీ ఒకే లారీ ఒకే ప్లేస్లో ఒక 10 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి అలాగే ఉంటే మన శానిటరీ వర్కర్స్కు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ లారీ వెనక ఉన్న డ్రైన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న కార్నర్ కానీ శానిటరీ వర్కర్స్ సరిగా క్లీన్ చేయలేకపోతున్నారు, అది మీరు కూడా చూడొచ్చు. సో ఇట్లాంటివి కూడా నేను లారీ అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళు కూడా చెప్పాను, మీరు లారీ పార్క్ చేయాలి అంటే నాకు ప్రాబ్లం లేదు, ఇట్ క్యాన్ బి ఫర్ 1 డే 1 నైట్ మీరు పార్క్ చేయొచ్చు, బట్ కానీ పర్మనెంట్గా అక్కడనే పార్క్ చేస్తున్నారు నా శానిటరీ వర్కర్స్కి ఇబ్బంది అవుతుందండి, అప్పుడు లారీ మన అక్కడ ఉన్న ఓనర్ మీద, డ్రైవర్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖాళీ స్థలంలో ఎందుకంటే మలేరియా జబ్బుకి దోమలు ఎంతో కారణం, ఎందుకంటే ఇటువంటి ప్రదేశాల్లో వస్తాయి చెప్పి మరి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఇటువంటి ఖాళీ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ సైట్ ఓనర్స్కి మేము లీగల్ నోటీస్ పంపిస్తాం, శుభ్రం చేసుకోవాలి, వాళ్ళందరూ వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇక్కడ కాంపౌండ్లు కట్టాలి, ఇక్కడ చెత్త వేరేదని వాళ్ళే కట్టుకోవాలి, ఒకవేళ జరగని పక్షాన్ని మేము లీగల్ యాక్షన్ తీసుకుని చెప్తున్నారు. అదేవిధంగా ఈ లారీ విషయంలో కూడా నేను చెప్పారు, ఇక్కడ పార్క్ కూడా తీసుకుని చెప్పారు. మరి చూద్దాం మరి నెక్స్ట్ కమిషన్ గారు ఏ స్పాట్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మనం ఆయనతో పాటు ఫాలో అవి ఇంక ఎటువంటి కార్యక్రమం చెప్పండి చేయబడుతున్న ప్రయత్నం చేద్దాం. అనంతరం కోకిల సెంటర్లో గల వినాయక కేఫ్ వద్ద డ్రైనేజీ నిర్వాహక పనులు అలక్ష్యంగా ఉన్నాయని అక్కడ కాంట్రాక్టర్ ని హెచ్చరించారు. పారిశుద్ధ్య పనులలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టు రద్దు చేస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి
ఎక్కడికెక్కడికి ఈ దోమల బెడద ఎక్కువవుతున్నప్పటికీ మరి వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కోకిలా సెంటర్ మెయిన్ సెంటర్ ఇది మనకి. ఈ సెంటర్లో ఇక్కడ వినాయక ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ కాంట్రాక్టర్స్ అసలు ఇంట్రెస్ట్గా వర్క్ చేయట్లేదని చెప్పి ఆయన ఆవేశం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే తేడా వస్తే సో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిస్తానని చెప్పి సెక్రటరీ అందరూ చెప్తున్నారు. నేను విజిట్ ఉండగానే మరి చేయడం తప్పని చెప్పి అని చెప్తున్నారు. మరి అడుగుదాం మరి వారు ఏ రకంగా స్పందిస్తున్నారు దీని మీద. ఎందుకు ఆయన అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా ఆయన అడిగిన చెప్తారు. చెప్పండి సార్, మీరు చాలా స్ట్రిక్ట్గా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి, ఏం జరిగింది సార్ అసలు ఇక్కడ? సో నమస్కారం అండి, ఇది ఒక మేజర్ డ్రైన్. సో ఈ మేజర్ డ్రైన్ అమృత్ కింద కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్కి టోటల్ లెంత్ ఒక 1000 మీటర్ ఉంది. ఆ 1000 మీటర్లో ఆ చివరి నుంచి ఒక 500 మీటర్ వరకు ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక 50 మీటర్స్ అవసరం లేదు మన ఇంజనీర్స్ చెప్తున్నారు. సో ఒక 450 మీటర్స్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి. దీనికి అర్త్ వర్క్ ఆల్రెడీ చేయడం జరిగింది, బట్ కానీ అర్త్ వర్క్ చేసిన తర్వాత కొంచెం వర్షం రావడం వల్ల కొంత వాటర్ స్టాగ్నేషన్ ఉంది. సో అదే యాక్చువల్లీ ఉండకూడదు. సో కాంట్రాక్టర్కి 2-3 సార్లు ఇవ్వడం చెప్పడం జరిగింది. ఇది పని త్వరగా చేయించాలి, 24 అవర్స్ పని చేయించండి, వాళ్ళు కావాల్సిన అన్ని సపోర్ట్ నేను ఇక్కడ ఇస్తాను. లైట్ కావాలి అంటే నా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఇంకా లైట్ కావాలంటే వాళ్ళు కూడా తీసుకురావచ్చు. బట్ కానీ వర్కర్స్ నంబర్ ఇది పెంచాలి. అలాగే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కూడా ఇబ్బందం ఉండకూడదు, అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక నోటీస్ కూడా కాంట్రాక్టర్కి పంపిస్తాను. ఎందుకంటే జూలై 1 వీక్ నుంచి భారీ వర్షం మన మొదలవుతాయి. సో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ రోడ్ మీద చాలా ప్రాబ్లమాటిక్గా పరిస్థితి ఇట్ విల్ బీ డెవలప్. సో ఇలాంటి కేసెస్ అంటే అమృత్ డ్రైన్ ఇదే కాదు, చాలా చోట్ల అమృత్ అలాగే నార్మల్ డ్రైన్స్ కూడా నార్మల్ స్కీమ్ కింద కూడా డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న డ్రైన్స్. ఇది చాలా మెయిన్ సబ్జెక్ట్. ఇది దీని మీద కూడా మన ఎస్సీ కానీ అలాగే కింద ఉన్న ఇంజనీయర్స్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పాడు కానీ విషయం ఏంటంటే ఇదే డ్రైనేజ్ మనం చూస్తున్నాం. ఈ డ్రైనేజ్ విషయంలోనే అధికారులు నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది అవ్వలేదు. ఇది వినాయక కోకిల సెంటర్ దగ్గరలో ఉన్న సెంటర్ మరి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి కమిషనర్ గారు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇది కనుక మీరు నిర్వహించకపోతే మిమ్మల్ని ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారని కొత్త కాంట్రాక్ట్ అని చెప్పి కమిషనర్ చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం నెక్స్ట్ వీడియో ఇక్కడ నుంచి గుడారగుండలో ఏదైతే ఉందో నాడు నేడు స్కూల్ కార్యక్రమంలో కమిషనర్ గారు పాల్గొంటారు. మరి అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వెంకట్నగర్ వెజిటబుల్ మార్కెట్ ను సందర్శించారు. వ్యాపారస్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మకాలు జరపాలని, ప్రతి ఒక్కరూ శానిటేషన్ పనులను తప్పనిసరిగా చేయాలని అమ్మకదారులకు సూచించారు. కొనుగోలుదారులు కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. స్పష్టంగా చూస్తున్నారు అక్కడ ఎంహెచ్ఓ గారు కమిషనర్ గారు దగ్గరుండి ఒక కాయగూరల వ్యాపారికి ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు. స్పష్టంగా చూస్తున్నారు అంటే శానిటైజ్ ఎట్లా చేసుకోవాలని ఒక విధానం అయితే ఉంది. ఒక 20 సెకండ్స్ పట్టు చేయాలని మేము చెప్తున్నారు. కాబట్టి మీరు స్పష్టంగా చూస్తున్నారు ఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రశాంత్ గారు చెబుతున్నారు. మరి మనం స్పష్టంగా చూస్తున్నాం కమిషనర్ గారు దగ్గరుండి దాన్ని మానిటర్ చేసి చెప్పమని చెప్తున్నారు. చూద్దాం మరి రోజు షాప్ పెడుతున్నారు కదా మీరు రోజు శానిటైజ్ చేస్తున్నారా? లేదా సార్ చేస్తున్నాం సార్. మరి వచ్చిన చేస్తున్నారు ఇస్తున్నారు సార్ ఇస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు సార్ వాళ్ళు వస్తున్నారు. బాగుంది కదా? ఎందుకంటే కాయగూరల వ్యాపారాల నుంచి జబ్బులు వస్తున్నాయి. అలాగే సార్ చూసుకోవాలి. అలాగే సార్ ఓకే స్పష్టంగా చూస్తాము అక్కడ అయితే ఖచ్చితంగా వాళ్ళు శానిటైజ్ చేసుకుంటున్నారు. ఇది లేకపోతే శానిటైజ్ లేకపోతే మీరు వాళ్ళకి అమ్మకూడదు అంతే. సరే మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, మాస్క్ లేకపోతే అమ్మకూడదు. వాళ్ళు చెప్పండి మీ ఇంటికి వెళ్ళిపోండి మాస్క్ వేసుకొని రండి. సరే వచ్చిన తర్వాత ప్రతి పర్సన్ మీరు ఇచ్చి ముందుగా ఈ శానిటైజర్ మీరు ముందుగా వాడాలి. మీరు ఎవరైనా ఇక్కడ వస్తే వాళ్ళు ఇక్కడ టచ్ చేస్తారు కదా, ఇలాగే 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 ఇలా చూస్తారు కదా, అప్పుడు వచ్చిన అతనికి కరోనా ఉంటే మీరు ఏం చేస్తారు? ముందుగా మీ ఆరోగ్యం మీరు కాపాడాలి. చాలా చోట్ల ఏం జరిగింది అంటే తెలియకుండా ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ వాళ్ళకి తెలియదు ఇక్కడ వచ్చి ఈ కూరగాయలు కొనడం కొనడం వల్ల మీకు వస్తుంది. మీ నుంచి ఎవరం కానీ ఇక్కడ వచ్చారు ఒక ఒక మన ఒక రోజు ఎంతమంది వస్తారు? ఒక 50 మంది వస్తారు కదా, ఇంకా ఎక్కువ వస్తారు కదా, అందరికీ మీరు ఇస్తారు. సరే సో అప్పుడు మీరు ఏం చేయాలి? శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. ఇది ఒకవేళ లేకపోతే ఇక్కడ ఒక బకెట్ అండ్ ఒక సబ్బు పెట్టండి. సరే అలా చేస్తేనే ఇవ్వాలి, లేకపోతే లేదు. మాస్క్ వేసుకోవాలి, మరి ఇలాగే కూడా వేయకూడదు, ఇలాగే వేయాలి. ఓకే సరే. మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి వెజిటేబుల్ షాప్,
ఇలాంటి చిన్న చిన్న వెజిటబుల్ షాప్స్ అలాగే మీట్ షాప్స్ అంటే ఫిష్ కానీ నాన్ వెజ్ కానీ మీట్ షాప్స్లో ప్రతి చోట్ల శానిటైజర్స్ ఖచ్చితంగా వాడాలి అలాగే మాస్క్ వాడాలి ఉన్న వరకు గ్లౌజ్ కూడా వాడాలి అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇలాంటి షాప్స్ దగ్గర ఇలాంటి షాప్స్ దగ్గర ఒక పర్సన్ వచ్చి ఒక కూరగాయలు కొనాలి అంటే ఖచ్చితంగా ఆ కూరగాయలు వాళ్ళు టచ్ చేస్తారు సో దేర్ ఇస్ అ ఫిజికల్ కాంటాక్ట్ ఇలాంటి షాప్స్ దగ్గర సో ఖచ్చితంగా ఒక పర్సన్ అంటే ఒక కస్టమర్ ఎప్పుడైనా ఇక్కడ వస్తారు కూరగాయల షాప్లో లేకపోతే మీట్ షాప్లో వాళ్ళ దగ్గర ఒక సొంత శానిటైజర్ ఉంటే ఇంకా బెటర్ బట్ కానీ ఆ షాప్ ఓనర్ దగ్గర ఖచ్చితంగా శానిటైజర్ ఉండాలి మాస్క్ ఉండాలి అదే లేకపోతే నా స్టాఫ్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే లేకపోతే ఒక వన్ డే లీవ్ అంటే ఒక పనిష్మెంట్ కింద వన్ డే మీ షాప్స్ మీరు మూసేయాలి నెక్స్ట్ డే శానిటైజర్ అండ్ మాస్క్ తీసుకొని మీరు వస్తే అప్పుడు నేను మళ్ళీ షాప్స్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చాను అది అందరికీ చెప్పడం జరిగింది ఇక గుడారిగుంటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలో చేస్తున్నటువంటి నాడు నేడు కార్యక్రమాలను ఆయన హెచ్ఎం ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఒక టాయిలెట్ కట్టారు మీరు. టాయిలెట్ రినోవేట్ చేశారు. రినోవేట్ చేశారు. ఇవన్నీ రినోవేట్ చేసినాయి సార్. అంటే ఇది కూడా పెయింటింగ్ వెంటి ఇవన్నీ చేసినాయి. సో లోపల డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని ఉన్నాయి సార్. అన్ని ఓపెన్ చేయించండి. డోర్లు ఏమీ పక్కకి పెట్టారు. గుడారిగుంట గవర్నమెంట్ స్కూల్లో మనం ఉన్నాము. మరి ఇక్కడ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కమిషనర్ గారు విజిట్ చేసి మొత్తం ఇక్కడే డెవలప్మెంట్ చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు అనేది వాళ్ళని అడిగితే తెలిసిపోయింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఈ స్కూల్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి నాడు నేడు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకం తీసుకున్న విషయం అందరూ తెలిసిందే. మరి చూద్దాం మరి డిజిటల్ క్లాస్లు ఏ రకంగా పెట్టుతున్నారు, అసలు ఎప్పుడు క్లాస్లు నడవుతుంది, అసలు వారు కూడా సమాచారం ఏంటి, ఏ రకంగా ఇక్కడ ప్రికాషన్ తీసుకున్న నేరుగా కమిషనర్ గారికి ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి సార్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈ నాడు నేడు ప్రోగ్రామ్ మీద మీ స్పందన ఏంటి? నాడు నేడు ప్రోగ్రామ్ కింద కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 62 స్కూల్స్ నుంచి 26 స్కూల్స్ ముందు ఫేజ్ వన్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన కాంపోనెంట్స్ అంటే కంపౌండ్ వాల్ ఉండాలి, అక్కడ ఉన్న సరిపడా టాయిలెట్స్ ఉండాలి, అక్కడ ఉన్న మన ల్యాండ్ అది కూడా బాగుండాలి, అంటే ప్లేగ్రౌండ్ మంచిగా ఉండాలి, ల్యాండ్ లెవెలింగ్ కావాలంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలి, అలాగే దీంతోపాటు ఒక క్లాస్ రూమ్ చూస్తే అక్కడ ఒక మంచి ఫర్నిచర్ ఉండాలి, అలాగే అక్కడ ఒక ఇంగ్లీష్ ల్యాబ్ అంటే నాడు నేడు ప్రోగ్రాంలో ఇంగ్లీష్ ల్యాబ్, అదే స్మార్ట్ సిటీలో చూస్తే ఒక వర్చువల్ క్లాస్ రూమ్ డిజిటల్ క్లాస్ రూమ్ అది ఉండాలి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ బాగుండాలి అంటే ఫ్యాన్స్ కానీ ట్యూబ్ లైట్స్ కానీ, తర్వాత కూడా పెయింటింగ్ కూడా బాగుండాలి. ఇది అన్ని రకంగా చూస్తే ఒక రీమోడలింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒక చాలా మంచి ప్రోగ్రామ్ మన ఆనరబుల్ సీఎం గారు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక వర్చువల్ క్లాస్ రూమ్ బోర్డు ఉంది. దీంట్లో వర్చువల్ క్లాస్ రూమ్ అంటే మన కాకినాడ CCC కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒక మీడియా ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ నుంచి డైరెక్ట్గా వీడియోస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ వీడియోస్తో పాటు ఇదే బోర్డు, ఇది ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఇక్కడ ఉన్న టీచర్ ఆ బోర్డు మీద వీడియోస్తో పాటు ఎటువంటి మన స్టూడెంట్స్కి సందేహాలు ఉంటే అది కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఇదే బోర్డులో హీ కెన్ రైట్ ఆన్ ద బోర్డ్, హీ కెన్ సేవ్ ఆన్ ద బోర్డ్. సో ఇది ఒక మన యూటిలిటీ సర్వీస్ లాగా ఉంది. ఇదే మనం ఇంగ్లీష్ ల్యాబ్ కింద కూడా మనం వాడుతున్నాము. సో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు ఇలాంటి పని చాలా జరిగింది బట్ కానీ ఇప్పుడు కూడా చాలా క్లాస్ రూమ్స్లో సరిగా ఫర్నిచర్ లేదు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఫర్నిచర్ కొంత ప్రాబ్లమెటిక్గా ఉంది. సో దీనికి ఆల్రెడీ ఒక మన ఒక వెంటర్కి ఆల్రెడీ ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఫర్నిచర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే దీంతోపాటు
దీంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అన్ని చోట్ల ఫిక్స్ చేయాలి, అది కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అదే మంత్ ఎండ్ కల్లా అన్ని స్కూల్స్లో, అది 26 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్లో స్కూల్స్లో ఈ ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్లో మన కొన్ని టాయిలెట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో టాయిలెట్స్కి ప్రాబ్లం లేదు, బట్ కానీ కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా కాంట్రాక్టర్తో చెప్పి వాళ్ళకి ఇప్పటివరకు శాండ్ ప్రాబ్లం లేకపోతే లేబర్ ప్రాబ్లం ఉన్నింది, బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో శాండ్ ప్రాబ్లం లేదు, సిమెంట్ ప్రాబ్లం లేదు, లేబర్ ప్రాబ్లం లేదు. అది కూడా ఈ మంత్ ఎండ్ వరకు పూర్తిగా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వాలి, ఫేజ్ 1 కంప్లీట్ అవ్వాలి. అది ఆదేశం అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ వార్డు పారిశుద్ధ్య పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, ఆయన దృష్టికి వచ్చిన కారణంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డు శానిటేషన్ సెక్రటరీ పనితీరుపై తీవ్ర ఆగ్రహం చేశారు. ఆయన పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానంటూ తన మార్కును చూపించారు. మీరే కొనిసారు సార్ అంటారా సార్? అక్కడ వాళ్ళందరూ ఆ డబ్బా అమ్మ అక్కడ ఉంది కదా, మాకు పోయిచ్చింటే అమ్మా ట్రైన్ లో ఏం చెత్త ఉండకూడదు. 1 అవర్ లో మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, చూసుకోండి, పని చూడు, ఇక్కడే చెత్త ఉండకూడదు. 1 అవర్ తర్వాత నాకు వీడియో పంపించండి. ఇదేంటి ఒక డంపింగ్ సైట్ లాగా మీరు కన్వర్ట్ చేస్తున్నారా? గోదావరి ఏరియా, అర్బన్ ఏరియా, ఇది మన వాళ్ళే కదా. మందే సార్ బాబు, ఎక్కడ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ జోన్ ఏదైతే ఉందో 20 ఉన్నామో, మనతో పాటు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఇక్కడ ఏరియా ఏదైతే ఆయన ఏరియా వేసి చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అధికారులపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ప్రతి చోట ఆయనకి మైనసే కనబడింది ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ కూడా శుభ్రత లేదు, ఎక్కడ కూడా ఏదైతే ఆయన అనుకుంటున్నారో ఆయన టార్గెట్ రీచ్ అవ్వకుండా ఉన్న ఏరియా ఇది ఖచ్చితంగా కనబడుతుంది. మరి దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఇక్కడ కరోనాకు సంబంధించి పాజిటివ్ కేసులో ఒక మెకానికల్ టూల్ అయితే ఉంది, దాని మీద సార్ని డెసిషన్ తీసుకుందాము, నిర్ణయం తీసుకుంటే ఏం సార్ మాట్లాడతారు ఏమంటారు. మరి రేపు పొద్దున్న ఖచ్చితంగా ఈ ఏరియా ఏ రకంగా వాళ్ళు డెవలప్ చేస్తారు, 1 అవర్లో ఇది రిటిఫై చేయకపోతే అందరికీ షోకాస్ పంపిస్తుంది చెప్పి వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సార్ అంటే ప్రతి చేస్తే చెప్పండి సార్, ఇది రెడ్ జోన్ ఏరియాలో ఉంది, దట్టు ఇక్కడ కొన్ని ఏరియాస్ మీరు పెడుతున్నారు, మీరు ఎలాగ ప్రికాషన్ తీసుకోబోతున్నారు? సో రెడ్ జోన్ ఏరియా ఉండడం వల్ల ఇక్కడ కంటిన్యూస్ బ్లీచింగ్ జరుగుతుంది, అదే మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ భేల్ మిస్టర్, ఈ మషిన్ అంటే హైపోక్లోరైడ్ సొల్యూషన్, ఒక మిస్ట్ ఫామ్ అయి ఇక్కడ ఇంటి ముందుగా అలాగే రోడ్ మీద ఈ హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఇది మనం స్ప్రే చేస్తున్నాము. సో ఇది దీస్ ఆర్ ద 2 థింగ్స్. దీంతోపాటు వాళ్ళు ఇంటి చుట్టూలో పరిసరలో అదే నా పర్సన్స్ అంటే మన మున్సిపల్ సిబ్బంది పవర్ స్ప్రేయర్స్తోనే అది కూడా అది అబేట్ సొల్యూషన్ అలాగే హైపోక్లోరైడ్ సొల్యూషన్ అది కూడా స్ప్రే చేయడం జరిగింది. కానీ ఇక్కడ చాలా చోట్ల ఇది మన సరిగా ఇక్కడ బిన్స్ వేస్ట్ బిన్స్ లేకపోవడం, చెత్త రోడ్ మీదనే పడేస్తున్నారు. సో దీనికి అందరికీ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 1 అవర్లో ఈ ఏరియా టోటల్ క్లీన్ చేయించాలి. ఒక 2-3 ట్రాక్టర్స్ అలాగే జేసీబీ పెట్టి ఇక్కడ క్లీన్ చేయించాలి. అలాగే మనం చేయకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ ఉన్న పబ్లిక్కి కూడా మన ఒక అవగాహన ఇవ్వాలి అంటే ఇది ఒక రెడ్ జోన్ ఏరియా ఉంది. సో దయచేసి మీరు ఉన్న వరకు మీరు ఇంట్లోనే మీరు ఉండండి. ఒక ఇంపార్టెంట్ పని, అర్జెంట్ పని ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఇంటి నుంచి బయటికి రండి. మీరు అది పని చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి. మరీ గుంపలు గుంపల్లాగా ఒక కాంగ్రిగేషన్ లాగా ఒక చోట్ల ఉండకూడదు. ఇది చాలా సీరియస్గా మన కరోనా వైరస్ మీరు నాకు బిట్వీన్ యూ బిట్వీన్ మీ అది డిఫరెన్షియేట్ చేయట్లేదు. సో కరోనా మీ దగ్గర కూడా రావచ్చు, నా దగ్గర కూడా రావచ్చు. సో మీరు అన్నీ ఇది కరోనా ప్రివెన్షన్ మెజర్స్ అంటే హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ వాష్, అలాగే మాస్క్, అలాగే ఉన్న వరకు గ్లౌస్, అదే మీరు పాటిస్తే ఖచ్చితంగా వి విల్ బి ఏబుల్ టు డిఫీట్ కరోనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
చేయలేదో చెప్పండి. నేను ఎక్కడి నుంచి చేయలేదు చేయలేదు ఎలక్ట్రిక్ పోల్ ఎందుకు మార్చట్లేదు ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఏదో ఈ అడ్రస్ తీసుకోండి. ఒక ట్రాక్టర్ అక్కడ వెళ్ళి ఇంటి ముందుగా డంప్ చేయాలి ముందుగా. అది ఫోటో తీసుకున్నాం పంపించండి. డంప్ చేసి పంచాయతీ వాళ్ళు చెప్పండి వాళ్ళు తొందరగా క్లీన్ చేస్తారు. వాళ్ళు ఖర్చుతోనే క్లీన్ చేస్తారు. అప్పుడు కొంచెం బుద్ధి పడుతుంది మీకు కదా. అంతగా అవకాశం ఉంది చూడండి అది ఎంత పెద్ద ఉంది. అది అరే బాబు సర్లే ఓకే కంప్యూటర్ రావట్లేదు ఇక్కడ. కానీ చెత్త ఎందుకు ఉంది ఇక్కడ? డోర్ టు డోర్ అవుతుంది సార్. డోర్ టు డోర్ అవుతుంది బయటకు. అప్పుడు కూడా మీ మీద గొడవ ఉండడం వల్ల వాళ్ళు రోడ్ మీద పడేస్తున్నారు అదే కదా. ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది కదా. వచ్చిన తర్వాత అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. డోర్ టు డోర్ మీరు సరిగా చేస్తే వాళ్ళు రోడ్ మీద ఎందుకు పెట్టారు అప్పుడు అక్కడ చెప్పు. వన్ అవర్ చేయకపోతే మళ్ళీ నాకు వీడియో పంపించండి ఏరియాకి టోటల్. నేను వస్తుండే వద్దాను. పేరేంటి? ఏ బాబు రాజుబాబు పేరు. ఎంత అటెండెన్స్ ఉంది ఏరియాలో? 91%. ఏ బాబు 91% అటెండెన్స్ ఉంది. అప్పుడు కూడా ఇది ప్రాబ్లం అంటే ఏంటియా? లేకపోతే అటెండెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అదే కదా. అప్పుడు అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు అప్పుడు? ఆల్రెడీ 3 టైమ్ చెప్పాను సార్. ఆల్రెడీ అక్కడ చాలా డస్ట్ ఉంది క్లీన్ చేయండి అని సూపర్వైజర్ గంగాధర్ గారు చెప్తే ఇక్కడ వెహికల్ తిరగదు ఇక్కడ మేము ఎలా చేయము అని అంటున్నారు సార్. అంటే గంగాధర్ ఎవరు? మేస్త్రి సార్. మేస్త్రి పిలువు గంగాధర్ కూడా పిలువు. ఈ ఏరియాలో ఉన్న అందరూ శానిటరీ సెక్రటరీస్ ఇతను వస్తారు. గంగాధర్ అందరూ వచ్చి 1 అవర్లో నాకు చూపించాలి. చేయకపోతే వాళ్ళందరూ సస్పెండ్ అవుతారు. ఏ బాబు మంచి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇన్ఛార్జ్ పెట్టండి ముందుగా. వాళ్ళు ఇక్కడ పెట్టి వాళ్ళతో చేయించండి ముందుగా. ఇటు చూడ బిడ్డ నా నమ్మకం లేదు వాళ్ళ మీద. రాయపోవాలి బాబు. జూన్ 31 వచ్చాను. ఎక్కడెక్కడ లేకపోతే నేను హెచ్ఎం మీద అడ్వాన్స్ నీ మీద ఎక్కడ తీసుకుంటాను. మరి చూశారు కదా ఇప్పటి వరకు గుడ్ మార్నింగ్ విత్ కమిషనర్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్క చోట ఆయన విజిట్ చేసి అందరి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు దిశానిర్దేశించారు. టాయిలెట్స్ చూసి ఇక్కడే ఫైనల్ రిపోర్ట్ చేసుకుని ఆయన బయలుదేరాడు. మళ్ళీ రేపు ఇంకొక ఏరియా ఆయన విజిట్ చేస్తాను జరుగుతుంది. అదేవిధంగా 90 న్యూస్ ఉదయం నుంచి ఆయన ఫాలో అవుతూ ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే 90 న్యూస్ మెయిన్ ఉద్దేశం ప్రజల మాట మా బాట కాబట్టి ప్రజల సమస్య ఎక్కడ నేరుగా కమిషన్ తీసుకునే ప్రయత్నం 90 న్యూస్ చేసింది. అదేవిధంగా చాలామంది కొంతమంది ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మాకు సరైన ఇది జరగట్లేదు, ఎందుకంటే పాజిటివ్ ఉన్న ఏరియాలో కూడా సరిగా పాజిటివ్ కాదు చేయడం చెప్పి చెప్పడం జరిగింది. మరి చూద్దాం రేపు ఎటువంటి ఏరియా తీరుతారో రేపు కూడా చూద్దాం. కెమెరా వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ. ఇది ఇవాళ 90 న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 90 న్యూస్. ప్రజల మాటే మా బాట.